ఎస్కోట మండలం కొట్టాం గ్రామంలో గోస్తని నదీ తీరంలో ఎడ్ల బండితో ఇసుకను తరలించేందుకు బుధవారం సాయంత్రం కొట్టాం గ్రామానికి చెందిన బోడిబల్ల అచ్చిబాబు అనే వ్యక్తి వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఎడ్ల బండికి ఇసుకను లోడ్ చేస్తున్న నేపథ్యంలో అనూహ్య రీతిలో ఎడ్ల బండి ఒక్కసారిగా గోతులోకి తిరగబడడంతో బండికి కట్టిన ఎడ్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాయి. తన కళ్ళెదుటే తన జీవనాధారమైన ఎడ్లు మృతి చెందడంతో అచ్చిబాబు తీవ్రంగా విలపిస్తున్నాడు. అలా